గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బీఎస్డీ తెలుగు టెక్స్ సో గైస్ డిప్లొమా స్టూడెంట్స్కి ముఖ్యంగా ఈ వీడియో అయితే యూస్ఫుల్ అయితే అవుతుంది సో డిప్లొమాకి సంబంధించి గవర్నమెంట్ జాబ్స్ ట్వంటీ ట్వంటీ వన్లో సో టోటల్గా సెవెన్ నాట్ ఫోర్ వేకెన్సీస్ అయితే ఓపెన్ అయితే అవ్వడం జరిగింది గా సో ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి సో టోటల్గా మీకు ఏ ఏ పోస్ట్లకి ఎన్ని ఎన్ని వేకెన్సీస్ రిలీజ్ చేశారు ఏంటనేసి మీకైతే డీటెయిల్గా చెప్తాను అండ్ ఓన్లీ ఈ వీడియోలో ఏంటంటే జాబ్ నేమ్ చెప్పి టోటల్ వేకెన్సీస్ అండ్ ఏ ఆర్గనైజేషన్ కింద ఉంది అండ్ లాస్ట్ డేట్ ఎప్పుడు అనేసి మాత్రమే చెప్తాను అండ్ మీకు కానీ ఇంట్రెస్ట్గా ఉంటే ప్రతి ఒక్క నోటిఫికేషన్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో అదేవిధంగా కింద కామెంట్ సెక్షన్లో మీరైతే కామెంట్ అయితే చేయాల్సి ఉంటుంది బ్రదర్ ప్రతి ఒక్క దాని గురించి చెయ్యండి అంటే నేను ఖచ్చితంగా వీడియోస్ అయితే సో డిప్లొమా జాబ్స్కి అంటే మెయిన్గా ఇది గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ప్రతి ఒక్కటి మీకు అయితే తెలియజేయడం అయితే జరుగుతుందనమాట సో మీ ఏదైతే చెప్తారో సో మీరు సో దాన్ని బట్టి నేనైతే కంటిన్యూ చేస్తాను అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా అండ్ మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలనుకున్న మీరు కాల్ మీ ఫోర్ యాప్ నుంచి అయితే నాతో అయితే కాల్ అయితే చేయొచ్చు సో ఇది మీకు ప్లే స్టోర్ లో అయితే అవైలబుల్ గా అయితే ఉంది సో టోటల్ గా దీనికి సంబంధించి మీరు నాతో ఎలా కాంటాక్ట్ అవ్వాలనేసి కింద డిస్క్రిప్షన్ లో నేనైతే టోటల్ గా రాసి అయితే పెట్టాను సో ఒకసారి అది చూసి మీరైతే కాల్ అయితే చేయొచ్చు అనమాట అండ్ లేట్ చేయకుండా మనమైతే వీడియోని అయితే స్టార్ట్ చేద్దాము సో ఈ రోజు చూసుకున్నట్లయితే డేట్ జూలై ఫిఫ్త్ ట్వంటీ ట్వంటీ వన్ సో మనకు డిప్లొమా గవర్నమెంట్ జాబ్స్ ట్వంటీ ట్వంటీ వన్ లో సెవెన్ నాట్ ఫోర్ వేకెన్సీస్ అయితే ఓపెన్ అయితే అయ్యాయి అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు గవర్నమెంట్ పబ్లిక్ సెక్టార్ యూనిట్ పిఎస్యూ అన్నమాట సో నవరత్న కంపెనీస్ లుకింగ్ ఫ్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్ డిప్లొమా హోల్డర్స్ ఇన్ వేరియస్ ఇంజనీరింగ్ ఫీల్డ్స్ సో నవరత్న కంపెనీస్ అయితే సో ఫ్రెషర్స్ని అదేవిధంగా ఎక్స్పీరియన్స్డ్ డిప్లొమా హోల్డర్స్ని అయితే వెతుకుతూ ఉన్నారు సో దాంట్లో మెయిన్గా వచ్చేసరికి వేరియస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ అన్నారు కాబట్టి మీన్స్ వేరియస్ ఇంజనీరింగ్ ఫీల్డ్స్ అన్నారు సో దాంట్లో మెయిన్గా ఎలక్ట్రికల్ మెకానికల్ ఎలక్ట్రానిక్స్ సివిల్ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అండ్ కెమికల్ ఇంజనీరింగ్ సో డిప్లొమా హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకైతే ఇదైతే రిలీజ్ అయితే చేయడం జరిగిందనమాట అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే జాబ్ నేమ్స్ టోటల్ వేకెన్సీస్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లాస్ట్ డేట్ కూడా ఇచ్చారు అండ్ ఫస్ట్ మనకు జూనియర్ అసిస్టెంట్ పోస్ట్లు అనేవి టోటల్గా వన్ ట్వంటీ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది అండ్ ఇది ఏ ఆర్గనైజేషన్ అంటే సో ఆయిల్ ఆయిల్ ఇండియా లిమిటెడ్ అనమాట సో ఇది గవర్నమెంట్కి సంబంధించిన ఆర్గనైజేషన్ అండ్ లాస్ట్ డేట్ దీనికి అప్లై దానికి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ వన్ అండ్ దీనికి సంబంధించి బ్రదర్ మాకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలి అనేసి కామెంట్ చేశారంటే సో మాక్సిమం కామెంట్స్ని నేను పిక్ చేసుకుని మీకైతే దీని గురించి జూనియర్ అసిస్టెంట్ గురించి డీటెయిల్ వీడియో అనేది డెడికేట్ అయితే చేయడం జరుగుతుంది అండ్ అదేవిధంగా ఎల్డీసీ సో అసిస్టెంట్ స్టోర్ కీపర్ కి ఫార్టీ సిక్స్ వేకన్సీస్ అయితే ఇచ్చారు అండ్ ఎన్ఎస్ఐటీ సో గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అనమాట థర్టీ ఫస్ట్ జూలై ట్వంటీ ట్వంటీ వన్ లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు అండ్ ఆ తర్వాత ఇంజనీరింగ్ అసిస్టెంట్ సో సివిల్ ఎలక్ట్రికల్కి సిక్స్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో ఇది వచ్చేసరికి ఇండియన్ స్టాటిస్టికల్ సో ఇన్స్టిట్యూట్ కోల్కత్తా అనమాట గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ట్వంటీ థర్డ్ జూలై ట్వంటీ ట్వంటీ వన్ లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు అండ్ సివిలియన్ క్యాటరింగ్ ఇన్స్ట్రక్టరు సో త్రీ వేకెన్సీస్ ఏఎస్సి సెంట్రల్ సౌత్ టూ ఏటీసీ సో నైంటీన్త్ జూలై ట్వంటీ ట్వంటీ వన్ లాస్ట్ అయితే వీళ్ళైతే ఇవ్వడం జరిగింది నావిగేషనల్ అసిస్టెంట్ వన్ వేకెన్సీ అండ్ ల్యాబ్ టెక్నీషియన్ వన్ వేకెన్సీ అండ్ సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ వన్ వేకెన్సీ అండ్ స్టైపెండరీ ట్రైనీ కేటగిరీలో వచ్చేసరికి మనకు సిక్స్టీ ఎయిట్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో ఈ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ చూసుకున్నట్లయితే ఐజీ సిఏఆర్ అనమాట సో టోటల్గా థర్టీ ఫస్ట్ జూలై ట్వంటీ ట్వంటీ వన్ వరకు అయితే వేకెన్సీ మీన్స్ లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఆ తర్వాత సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ టెక్నాల టెక్నికల్ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే ట్వంటీ నైన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఎన్ఎస్ఐటి న్యూఢిల్లీలో అయితే ఉంటుంది పోస్ట్ అని అంటే టోటల్గా ఈ ఆర్గనైజేషన్ అనేది సో థర్టీ ఫస్ట్ జూలై ట్వంటీ ట్వంటీ వన్ ఎగ్జిక్యూటివ్స్ ఇది మెయిన్గా మనకైతే ఎక్కువగా రావడం అయితే జరిగింది ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ వేకెన్సీస్ అయితే రావడం జరిగింది డిఎఫ్సి సిఐఎల్ సో ట్వంటీ థర్డ్ జూలై ట్వంటీ ట్వంటీ వన్లో లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు అండ్ తర్వాత సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ సారీ సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ టెక్నీషియన్ సో ఇవన్నీ కలిపి టోటల్గా ట్వెల్వ్ వేకెన్సీస్ ఎన్సీఈఎస్ఎస్ సో ట్వల్త్ లాస్ట్ డేట్ అయితే ఉంది ఈ మంత్ సో అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు వెంటనే అయితే అప్లై చేసుకోండి అండ్ సైంటిఫిక్ అసిస్టెంట్ బి జీరో వన్ వేకెన్సీ అయితే ఉండడం జరిగింది ఎన్సీబీఎస్లో సో ఫిఫ్టీన్త్ జూలై లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ అదేవిధంగా జూనియర్ ఇంజనీరింగ్ అండ్ అదేవిధంగా సీనియర్ టెక్నీషియన్కి సంబంధించి త్రీ వేకెన్సీస్ సో ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లో అయితే ఇదైతే ఉండడం జరిగింది సో టోటల్గా ఈ ఆర్గనైజేషన్ అనేది సో డిప్లొమా వాళ్ళకి టోటల్గా ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి కాబట్టి సో మీకు ఎక్కడ పోస్ట్ పడినా కూడా వెళ్ళేటట్టు అయితే మీరైతే ఉండడానికి అయితే ట్రై చేయండి బికాస్ చాలా అంటే చాలా మనకు ఫ్యూచర్ అనేది బాగుంటుంది సో గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో మనం చేసినట్లయితే అండ్ స్పెషల్ అసిస్టెంట్కి సో టూ వేకెన్సీస్ అండ్ డిజైన్ ఇన్స్ట్రక్టర్ టెక్నికల్ ఇన్స్ట్రక్టర్కి సంబంధించి టూ వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో ఒకటి వచ్చేసరికి ఐడిఎస్ఏకి ఇంకోటి వచ్చేసరికి ఎన్ఐడి హర్యానా సో ట్వెల్త్ ఒకటి అండ్ నైన్టీన్త్ జూలై ఒకటి లాస్ట్ డేట్ అయితే ఉండటం జరిగిందనమాట సో ఇవి టోటల్గా సెవెన్ నాట్ ఫోర్ వేకెన్సీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సో ఇంకా మనం ఇన్ డెప్త్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోలేదు జస్ట్ ఏ ఏ కంపెనీస్ సో ఏ ఏ జాబ్ నేమ్స్ ఏంటి ఏ ఆర్గనైజేషన్కి అదే అదేవిధంగా లాస్ట్ డేట్ ఏంటి అది మాత్రమే మనమైతే తెలుసుకోవడం జరిగింది సో ఫర్దర్గా మీకు ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో సారీ కింద కామెంట్ సెక్షన్లో అడిగారంటే సో దాన్ని బట్టి నేనైతే వీడియోస్ అనేటివి కంటిన్యూ చేస్తాను అండ్ అంతేకాకుండా మీరు నాతో డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వాలనుకుంటే మీకు ఆల్రెడీ చెప్పాను కాల్మీ ఫోర్ యాప్ నుంచి నాకైతే కాల్ అయితే చే సో అది ఎలా మీరు కాల్ చేయాలి ఏంటనేసి ప్రాసెస్ అంతా కూడా ఇప్పుడు వీడియో అయితే వస్తుంది సో దాన్ని చూసి మీరు అయితే కంటిన్యూ చేయండి థ్యాంక్ యూ నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే స్టోర్లో కాల్మీ ఫర్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకొని సో డైరెక్ట్గా దాంట్లో మీరు అయితే మీ ఒక రిజిస్ట్రేషన్ అంతా కూడా మీరైతే కంప్లీట్ చేసుకోవచ్చు సో మీ ఫోన్ నెంబర్తో మీరైతే లాగిన్ అయ్యి సో మీ ఓటీపీ అనేది వస్తుంది సో ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద గో టు వాలెట్ అనేది ఉంటుంది దాని మీద క్లిక్ చేసి యాడ్ మనీ మీద క్లిక్ చేసి సో టోటల్గా మీరు ఫైవ్ రూపీస్ నుంచి అయితే అమౌంట్ అనేది ఇక్కడ మీరైతే యాడ్ చేసుకోవచ్చు అనమాట సో యూజింగ్ పేటిఎమ్ డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు యూపీఐ ద్వారా ఫోన్పే ద్వారా గూగుల్ పే ద్వారా మీరైతే ఆ మనీ అనేది యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత సర్చ్ ఫర్ కన్సల్టెంట్ మీద క్లిక్ చేసి మీకు నచ్చిన యూట్యూబర్ని మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీకు నాతో మాట్లాడాలనిపిస్తే బీహెచ్డి తెలుగుటనేసి టైప్ చేసి సో డైరెక్ట్గా నాదైతే ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది సో డైరెక్ట్ మీరు నాకు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు